అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు బేసన్ మావా బర్ఫీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంటే శనగపిండి కోవాతో తయారు చేసుకునే బర్ఫీ. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: శనగపిండి 200 గ్రాములు, పచ్చి కోవా 200 గ్రాములు, దీన్నే మావా లేదా కోయా అని కూడా అంటారు, పిస్తా 10, బాదాములు 5, కాజు అంటే జీడిపప్పులు 8, పంచదార 200 గ్రాములు, నెయ్యి 200 గ్రాములు, యాలక్కాయలు 2. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పంచదార యాలక్కాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే దీనికోసం పంచదార పొడి తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే బాదం పప్పుల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. జీడిపప్పుల్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. పిస్తాని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. అది వేడైన తర్వాత పచ్చికోవా వేసి కాస్త వేపుకోవాలి. పచ్చికోవా అంటే పాలని బాగా ఎగరబెట్టేస్తే వచ్చిందే కోవా. దీన్ని 2-3 నిమిషాలు అంటే కొద్దిగా కలర్ మారేంత వరకు వేపి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలో నెయ్యి వేయాలి. నెయ్యిని బాగా కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో శనగపిండి వేసి వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుతూ శనగపిండి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉండలేమి లేకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేపుకోవాలి. ఈ బర్ఫీ కోసం నెయ్యి ఎక్కువ పడుతుంది, అందుకని నెయ్యి కాస్త ఎక్కువ వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు శనగపిండిని వేపుకోవాలి. ఈ శనగపిండి మాడిపోకుండా తిప్పుకుంటూనే ఉండాలి. అలాగే లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. నెయ్యి మరి కాస్త ఎక్కువ వేసి వేపుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి ఉడికించాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న బాదం, పిస్తా, జీడిపప్పుల్లో సగం సగం వేయాలి. మిగిలిన సగం డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ కోసం ఉంచుకోవాలి. అందులోనే కోవా వేయాలి. శనగపిండిని కాసేపు నీళ్లు వేసి ఉడికించుకుంటే అది ముద్దలాగా అవుతుంది. అప్పుడు అందులో కోవా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా తిప్పుతూ 2-3 నిమిషాలు వేపాలి. ఆ తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఇది ఎప్పుడైతే గోరువెచ్చగా అయిందో అప్పుడు అందులో పంచదార పొడి వేసుకోవాలి. పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఈ శనగపిండి మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే పంచదార పొడి వేసుకోవాలి. ఒక గిన్నెకి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. పంచదార పొడి వేసి బాగా కలిపిన ఈ బర్ఫీ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. లోతుగా ఉన్న ప్లేట్లోకి వేసుకోండి. ఈ బర్ఫీని ప్లేట్ అంతా బాగా స్ప్రెడ్ చేయాలి. గట్టిగా ఉత్తుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొద్దిగా అణగొట్టుకోవాలి. ఈ జీడిపప్పు, బాదం పప్పులు బర్ఫీ లోపలికి వెళ్తాయి. స్పూన్తో ఈ విధంగా అన్ని వైపులా ఒత్తుకోవాలి. 1 గంట పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. 1 గంట అయిన తర్వాత బయటకు తీసి దీన్ని కాస్త వేడి చేసుకోవాలి. ఇలా గట్టిగా టైట్గా అయిపోతుంది. ఈజీగా బర్ఫీ ఊడి రావాలంటే 1 నిమిషం పాటు పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుంటే బర్ఫీలు ఈజీగా ఊడొస్తాయి. ఈ విధంగా వేడి చేసుకుని పక్కన పెట్టండి. మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. అడుగు వేడి చేస్తాం కాబట్టి బర్ఫీ ఈజీగా ముక్కలు ముక్కలుగా మంచి షేప్లో వస్తాయి.
अंटे गिन्ने काजुकोकुंडा उंडडानिकि कासेपु वेड चेयालि मीकु नच्चिन षेप लो कट चेसुकोंडि अंटे बेसन मावा बर्फी रेडी अयिपोयिंदि ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వడ్డించుకోండి రుచికరమైన గోవా బేసన్ బర్ఫీలు మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి ఇవి ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల వరకు నిలవ ఉంటాయి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి రెసిపీ టెక్స్ట్ కోసం atamativi.com చూడగలరు ధన్యవాదములు